సీఎం గారు, సీఎం జగన్ గారు ఆదివాసీ పేరని ద్రోహం చేశారు. ఈ ద్రోహాన్ని గిరిజన ఎంపీలు ఏడుగురు, ఒక గిరిజన ఎంపీ చూస్తూ ఊరుకున్నారంటే వాళ్ళు చెబట తద్దాము పనికిమాలని ఎమ్మెల్యే అని అర్థం అవడం లేదు. ఖచ్చితంగా గిరిజన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ రాజీనామా చేయాలి, లేదంటే ఈ ఇంటిని ముట్టడించి మీకు కొట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మా ఓటుతో గెలిచి మా ఆదివాసీ రక్షణగా ఉండవలసిన మీరు పక్షులుగా తయారయ్యారు కాబట్టి మిమ్మల్ని క్షమించేది లేదు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఇంటిని ఓటుతో కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ మీరు పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతమ్మ గారు, అలాగే పలాస నియోజకవర్గంలో శ్రీధర్ అప్పలరాజు గారు, వీళ్ళు గిరిజన ఓటుతో గెలిచారు. కానీ ఈ గిరిజనకి ఈరోజు ద్రోహం జరుగుతుంటే ఈ ఎమ్మెల్యేలు కూడా కనీసం మాటలు ఒక మాటైనా మాట్లాడకుండా ఉన్నారు. అంటే వీళ్ళకి గిరిజన ఓట్లు కావాలి కానీ గిరిజనుల యొక్క బ్రతుకులు కానీ జీవన విధానం కానీ రక్షణ కానీ వీళ్ళకి అవసరం లేదు. ఇటువంటి ఎమ్మెల్యేలను మళ్ళీ మనం గెలిపిస్తే మన నిజంగా మన గిరిజన జాతికి మనమే అంతం చేసడం అవుతాం. కాబట్టి ఇటువంటి పలాస ఎమ్మెల్యేని కానీ అప్పలరాజు గారిని కానీ ఇక్కడ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి చందన్ కానీ మళ్ళీ మనం గెలిపించకుండా మనందరం ఒక పట్టునై ఇటువంటి ఎమ్మెల్యేలను తరిమి కొట్టేంత వరకు మనం నిద్రపోకుండా ఉండాలని ఆదివాసీ ప్రజానికన్నా కోరుతున్నాం. జై ఆదివాసీ. మామూలుగా మాట్లాడతావా?